వెల్కమ్ టు ఫేస్. నేను అశోక్. మన ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా నమస్తే సార్. నమస్కారం అండి. 5 ఏళ్ల పాటు అన్ని అసెంబ్లీ సెషన్స్ని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటూ ఉన్నారు. లాస్ట్ సెషన్ కూడా మరికొన్ని రోజుల్లోనే అటెండ్ కాబోతున్నారు. ఎలా ఉంది స్పీకర్గా ఈ అనుభవం? ఎన్టీవీ వీక్షకులందరికీ నమస్కారం. 5 సంవత్సరాలు ఆఖరి సమావేశాలు జరగబోతున్నాయి 30వ తేదీ నుంచి. చాలా సంతోషంగా ఉంది. విజయవంతంగా, అర్థవంతంగా, నిష్పక్షపాతంగా ప్రభుత్వ సమస్యలు, బడ్జెట్టు, ప్రతిపక్షాల సవాళ్ళు, చర్చలు అన్నీ కూడా పూర్తయినాయి. ఇక ఓటాన్ అకౌంటు బడ్జెట్టు 7-8 రోజులు జరుగుతుంది. దాంతో ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వ కాలం 14 నుంచి 19 వరకు పూర్తయిపోతుంది. స్పీకర్గా చాలా బాగా చేశామని నేను అనుకుంటున్నాను. గతంలో మీరు అనేక మంత్రి పదవులు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు, నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు, ఇలా చెప్పుకుంటే మంత్రి పదవులన్నీ కూడా చేపట్టారు. కానీ అలాంటి యాక్టివ్గా ఉండే మీరు సడన్గా స్పీకర్ పదవులు కూర్చోబెట్టేటప్పటికి కొంత ఇబ్బందికరంగా ఏమైనా అనిపించలేదా? ఇబ్బంది లేదు. ఎందుకంటే స్పీకర్గా పనికాలం తక్కువ ఉన్నా కూడా మిగతా టైం అంతా కూడా నాకు 2 కాన్స్టిట్యూన్సీస్ ప్రస్తుత నియోజకవర్గం సత్తెనపల్లి, అయితే గత శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి నరసరావుపేట ఉంది. 2 నియోజకవర్గాల్ని సంతృప్త స్థాయికి అభివృద్ధి చేయడం జరిగింది, పేదవాళ్ళ సంక్షేమం పూర్తిగా చేయడం జరిగింది. ఇందులో చంద్రబాబు గారు కానీ ప్రభుత్వ విధానాలు కానీ పూర్తిగా సహకరించే నాకు 2 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. బేసిక్గా మీరు డాక్టర్, మిమ్మల్ని పల్నాడు మొత్తం కూడా పిలిచేది పేరుతో పిలిచిన సందర్భాలు ఎక్కడ చూడాలి, డాక్టర్ గారని పిలుస్తుంటారు. అలాంటి డాక్టర్ అయిన మీరు, మీకు సూట్ అయ్యే వైద్య శాఖను అప్పగిస్తే బాగుండేది అని తెలుగుదేశం పార్టీలో చాలామంది అభిప్రాయం. బహుశా మీరు కూడా చాలాసార్లు మంత్రి పదవిలో నాకు ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని చెప్తున్నారు. మీకు ఒకటి చెప్పాలి, నాకు మొట్టమొదటిసారి హోంశాఖ ఇచ్చారన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజు వద్దన్నా నేను, నాకు శాసనసభ్యుడిగా ఉండటం దానికన్నా కూడా ముఖ్యం నా వృత్తి చేసుకోవడం. కాబట్టి ఆ వృత్తిలోనే రాణించాను, ఆ వృత్తిలోనే గౌరవం ఉంది, ఆ వృత్తిలోనే నాకు తృప్తి ఉంది, కాబట్టి అదే చేసుకుంటాను అని మంత్రి పదవి వద్దన్నాను. 3 సార్లు అడిగిన తర్వాత కాదు చేయాల్సిందని చెప్పిన మా తర్వాత మాత్రమే మా హోమ్ మినిస్టర్ అయ్యానన్నమాట. కాబట్టి మంత్రి పదవి చేసినా, వేరే శాఖలు చేసినా, స్పీకర్ చేసినా, వాటన్నిటిని కూడా నిర్వహించడానికి ఒక అవకాశంగా భావించాను. తప్పితే నాకు ఇది కావాలి, ఏ పదవి కూడా నేను అడిగి తీసుకున్నది కాదు. అంటే బాగా ఆడే బ్యాట్స్మెన్ని అంపైర్ స్థానంలో కూర్చోబెడితే ఎలా ఉంటుందో నాకు కూడా అలాగే ఉందని మీరు చాలామంది దగ్గర అన్నట్టుగా. లేదు, ఎందుకంటే బ్యాట్స్మెన్గా రాణించినా బౌలర్గా రాణించినా ఆ 2 అనుభవం ఉంటేనే ఎంపైర్గా ఇస్తారు. కాబట్టి అదేమి నాకు తేడా అనిపించలేదు. రియల్లీ నేను అన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు ఇద్దరు కూడా ఆ నమ్మకం ఉంచేవాడు. బాగా ఒక పని చెప్తే అయిపోతుంది ఆయనకి ఇస్తే అని నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి నేను చాలా కష్టపడి పనిచేసి మనసు శరీరం దాంట్లో పెట్టి పనిచేసేవాడిని. స్పీకర్ పదవికి ఒక సెంటిమెంటు మీకు బాగా నోటెడ్, ఎందుకంటే గతంలో స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవటం, రాజకీయ భవిష్యత్తు లేకుండా పోవటం, ముఖ్యంగా సురేష్ రెడ్డి, నాదెళ్ల మనోహర్ ఆ తర్వాత ఓడిపోయారు, స్పీకర్ సురేష్ రెడ్డి ఆ తర్వాత ఓడిపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత స్పీకర్గా పనిచేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఓకే ఆ తర్వాత పార్టీ పెట్టారు, మళ్ళీ కాంగ్రెస్లో గెలిచారు, అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నా కూడా పెద్దగా యాక్టివ్గా లేరు. అదేవిధంగా ప్రతిభా భారతి లాంటి వాళ్ళని తీసుకున్నా, రీసెంట్గా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని చూసినా కూడా ఆయన స్పీకర్గా అద్భుతంగా పనిచేశారు. కానీ మొన్న ఎన్నికల్లో అంతమంది హవాలో గెలిచినా కూడా, గవర్నమెంట్ వచ్చినా కూడా తిరిగి ఆయన మాత్రం ఓడిపోయారు. ఇదే సెంటిమెంట్ మీకు కూడా ఏమన్నా అవకాశం ఉంటుంది? లేదు, దేనికంటే మీరు చెప్పిన కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. రామచంద్రారెడ్డి గారు, నారాయణరావు గారు, నిశంకరావు వెంకటరత్నం గారు, చాలామంది ఉన్నారు. మీరు అన్నట్లు ఇలాంటి సెంటిమెంట్ అంటే సహజంగా ఏమవుతుందంటే, స్పీకర్ అనే పదవిని కొంచెం వయసు మళ్ళిన తర్వాత ఇవ్వడం ఒకటి, రెండోది స్పీకర్గా వచ్చిన అవకాశంలో మనం రాజకీయాలు అతీతంగా ఉండాలి, లేకపోతే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే ఆ బాధ్యత చేయాలంటే మనం ప్రజల్లోకి వెళ్ళకూడదు అనుకునే ఒక ఫాల్స్ ఇంప్రెషన్ తోటి వెళ్ళలేకపోయినందువల్ల ఫేడ్ అవుట్ అయ్యారో అని అనిపిస్తుంది. కానీ నా విషయంలో స్పీకర్ అనేది స్పీకర్ అనే బాధ్యత చేపట్టేటప్పుడు మాత్రమే ఇంపార్షియల్గా, నిక్కచ్చిగా, చక్క అంకిత భావంతో పనిచేయాలి. ఆ పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత
ప్రజల విషయాల్లో పూర్తిగా వాళ్ళతో మమేకం కావాలి, సమస్యలు అర్థం చేసుకోవాలి, పనిచేయాలి. దాంట్లో నేను 150% సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నియోజకవర్గం కాదు, రెండు నియోజకవర్గాల్లో కూడా వారంలో 5 రోజులు అందుబాటులో ఉంటాను. ఇప్పటికి కూడా 5 రోజులు 6 రోజులు కూడా అందుబాటులో ఉంటాను. ఏపీ అసెంబ్లీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అసెంబ్లీకి తొలి స్పీకర్గా మీరు ఒక రికార్డు, ఒక ట్రాక్ రికార్డుని సంపాదించుకోగలిగారు. కానీ మీరు స్పీకర్గా మీ పేరు ప్రస్తావించినప్పుడు అపోజిషన్ కూడా మిమ్మల్ని ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎన్నుకున్న మాట వాస్తవం, అందరూ మీకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. అదే క్రమంలో మొదటి సెషన్ నుంచి కూడా మీ మీద అదే రకమైన ఆరోపణలు కూడా ప్రతిపక్షం చేయటం చూసాం. ముఖ్యంగా పక్క తెలుగుదేశం పక్షపాతిలా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రతిపక్షానికి కనీసం మైక్ ఇవ్వటం లేదంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పదే పదే మీ మీద విమర్శ చేయటం, ఇవన్నీ వీటికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు అసెంబ్లీలో రికార్డు తీసి చూడండి, ఎంతమంది రోజు మాట్లాడారో సభ్యులు, ఎంతసేపు మాట్లాడారో వాటి కనుక లిస్టు తీస్తే అసలు దాదాపు అధికార పక్షంతో సమానంగా ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చాం. ఈ మాట వాళ్ళే అన్నారు, బయట ఇంట కూడా అని అన్నారు వాళ్ళు ఇచ్చారని. అంటే వాళ్ళు కోరుకున్నదే జరగాలి, వాళ్ళు మాట్లాడిందే వినాలి అన్నప్పుడు మాత్రం అది సహజంగా నేను అవకాశం ఇచ్చేవాడిని కాదు. కానీ వాళ్ళు సబ్జెక్టు మీద, ప్రభుత్వం మీద, ఇంకొక వ్యక్తుల మీద విమర్శలు లేకపోతే ఆరోపణలు చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడ నేను వారికి అవకాశం ఇవ్వకుండా ఉండల. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద కట్టుకున్న తొలి అసెంబ్లీలో సభ నిండుగా జరగకుండా, అంటే ప్రతిపక్షాలు లేకుండానే చాలా సమావేశాలకి ప్రతిపక్షం హాజరు కాకపోవడం, చివరి సెషన్ కూడా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావటం లేదు, అసలు ప్రతిపక్షమే లేకుండా సభ నడపటం అనేది మీకు కొంత ఇబ్బందికరమైన అంశం కాదా? తప్పకుండా. నేను ప్రతి సమావేశం ముందు కూడా, ప్రతి సమావేశం ముందు ఆ సభ్యులకి, శాసనసభ్యులు కనీసం 6-7 మందికి ఫోన్ చేస్తాను, నేను సభ జరుగుతుంది రండి, మంచి అవకాశం, మీకు ఓట్లు వేసింది, మీకు శాసనసభలో మాట్లాడమని ఓటేశారు, వాళ్ళ సమస్యలు చెప్పమని ఓటేశారు. అలాంటి ఓటేసిన వాళ్ళకు న్యాయం చేయకుండా అసెంబ్లీ రాకుండా ఉండడం కరెక్ట్ కాదు. రండి, మీకేం కావాలో చెప్పండి, నాకు సహజం వీలైనంతవరకు మీకు సహకరిస్తానని నేను చాలామంది చెప్పాను. వాళ్ళకి ఇందులో అసెంబ్లీకి రాకపోవడానికి వేరే కారణాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ స్పీకర్ మాత్రం కాదు. అందుకని ప్రతిసారి నేను ఫోన్ చేయటం, వాళ్ళు మీరు రావని చెప్పడం, లేకపోతే కొంతమంది పేర్లు అనవసరం కానీ మేము రావాలని ఉంది, కానీ మా నాయకుడు ఒప్పుకోవట్లేదు. అది నేను అంటున్నాను, అన్ని సెషన్స్ పాటు, ఒక సెషన్ కూడా కాదు, ఇన్ని సెషన్లలో ప్రతిపక్షమే లేకుండా నడిపిన ఏకైక స్పీకర్ బహుశా మీరే అవుతారేమో కదా. అంటే అది మీరు వాళ్ళు కూడా అడగాల, ఎందుకు రాలేదో, కారణం ఏమిటో. నేనైతే కాదు, అసెంబ్లీ ఏం చేసింది? ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ అనేది ఒకరోజు చేస్తారు, లేకపోతే ఒక 4-5 రోజులు చేస్తారు. కానీ ఇంతగా సుదీర్ఘకాలం బాయ్కాట్ చేయడం అనేది ప్రతిపక్షానికి బాధ్యత రాహిత్యమని ప్రజలు అనుకుంటున్నారు. అక్కడ రాజీనామా చేశారు, ఎందుకు రాజీనామా చేసినట్లు, లేకపోతే ఇక్కడ బాయ్కాట్ చేస్తున్నారు, కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నట్లు, కౌన్సిల్కి వెళ్తున్నారు, ఇక్కడ ఎందుకు రానట్టు, ఇవన్నీ వాళ్ళ రాకటం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. కానీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను, అది వాళ్ళ ఇష్టం. అంటే ఎందుకు రావటం లేదు సభకి అని మీడియా తరపున మేము ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కానీ ప్రధానంగా ప్రస్తావించినప్పుడు, అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని లేదా ముఖ్యమంత్రిని విమర్శించడం అంతా ఒక ఎత్తు అయితే, అసెంబ్లీని కోడెల స్పీకర్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులాగా మార్చేశారు, మాకు మైక్ ఇవ్వటం లేదు అనేది మొదలు చేసిన ఒక ఆరోపణ. మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేస్తే వాళ్ళ రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదు, వాళ్ళని పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోలేదు, సో అలాంటి అసెంబ్లీకి మేము ఎందుకు రావాలి అనేది. ఇప్పుడు పార్టీలో వాళ్ళ సభ్యులు మార్పులు ఇవన్నీ కూడా వాటి ప్రతిపక్షం అధికార పక్షం చూసుకుంటాయి. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం, క్వాలిఫై చేయడం అనేది ఒక ప్రొసీజర్ ఉంది. ఇది ఈ అసెంబ్లీ కాదు, తెలంగాణ అసెంబ్లీ చూశారు, పార్లమెంట్ చూశారు, ఇంకా అనేక అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం జరుగుతుంది. అంటే ఏకపక్షంగా వాళ్ళు కోరినట్టుగానే నిర్ణయాలు జరగవు, అది చట్టం, నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. ఆ ప్రకారమే నేను చేస్తున్నాను. రెండోది ఈ యొక్క పక్షపాతం, లేకపోతే వాళ్ళకి మైక్ ఇవ్వటం లేదని నేను ఇంతకుముందే చెప్పాను. నేను
వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు మాకు బ్రహ్మాండంగా అవకాశం ఉంది. రోజుకి కనీసం 50 మంది మాట్లాడితే 25 మంది పైగా ప్రతిపక్ష సభ్యులు ఉంటేనే చూడండి, నేను కావాలంటే ఎప్పుడైనా సరే రికార్డ్స్ మీడియా కానీ వాళ్ళకి కానీ చూపిస్తాను నేను. నేను పక్షపాతంతో ఉంటే అంతమందికి అవకాశం జరుగుతుందా? పైగా రికార్డ్స్ ఎప్పుడో చెప్తున్నాయి, రూల్స్ ఏం చెప్తాయంటే 175 మందిలో ఏ పార్టీకి అంతమంది ఉన్నారు, అట్లాగే సభా సమయాన్ని కూడా ఆ విధంగానే కేటాయించాలని చెప్తుంది. దానికి వ్యతిరేకంగా కూడా ఎక్కువ టైము వైసీపీకి ఇచ్చిన సందర్భాలు అనేకం, అది వాళ్ళే చెప్తారు మాకు బ్రహ్మాండంగా అవకాశాలు ఇచ్చారు. కానీ బాయ్కాట్ చేయడానికి కారణాలు వాళ్ళలో వాళ్ళకి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, అది నాకు తెలీదు, వాటి మీద కామెంట్ చేయను. స్పీకర్గా ఉన్నత పదవిలో ఉన్న మిమ్మల్ని, రాజ్యాంగ పదవిలో ఉన్న మిమ్మల్ని కొన్ని అభ్యంతరకరమైనవి అడగకూడదు బట్ ప్రస్తావిస్తూ ఉన్నాను. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రధానమైన ఆరోపణ, ఆయన ఒక ఫ్యాక్షనిస్టు, ఫ్యాక్షనిస్టు స్పీకర్ స్థానంలో కూర్చుని ఉంటే ఆ సభలకు మేము ఎలా హాజరవుతామని కొంతమంది కామెంట్ చేశారు. రెండోది 23 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చుంటే మేము ఆ సభలు హాజరవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ప్రధానమైన ఆరోపణ, దీన్ని ఎలా తీసుకుంటారు? ఒకటి, యునానిమస్గా ఒప్పుకునేటప్పుడు ఆలోచించాలి, అప్పటి శివప్రసాద్, ఇప్పుడు శివప్రసాద్, అప్పటి శివప్రసాద్, అంతకుముందు ఉన్న శివప్రసాద్, ఇలా పెట్టినటువంటి కేసులన్నీ ఫాల్స్ అని చెప్పి రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులని వాళ్ళకు తెలుసు. నరసరావుపేట నియోజకవర్గంలో నేను రాజకీయాల్లోకి రాకముందు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినాయి, నేను ఫ్యాక్షనిస్ట్ని కాదు, ఫ్యాక్షన్ రాజకీయాలను ఎదుర్కోబట్టి ఇవాళ ప్రశాంతంగా ఉంది. పల్నాడు మొత్తం నరసరావుపేటలో ఇవాళ దాదాపు నేరాలు, ఫ్యాక్షన్స్, రైటింగ్లు, పొలిటికల్ అన్నీ తగ్గిపోయినాయి. ఇవాళ నా మీద నేను ఫ్యాక్షనిస్ట్ అయితే మా నుంచి, మా పార్టీ నుంచి కానీ నా నుంచి కానీ ఎక్కడ ఇప్పుడు దాడులు జరగలేదు వాళ్ళ పైన, వేరేస్ వాళ్ళ నుంచి నా మీద 4 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగింది నా పైన, అది చూపించమనండి, మీడియాని ఒక కమిటీ పెట్టుకొని రమ్మనండి, నేను చూపిస్తాను. 4 సార్లు నా మీద ఇప్పుడు కూడా యాసిడ్ బాంబు దాడి జరిగింది, మా నుంచి వాళ్ళ మీద దాడులు జరిగిన ఒక సంఘటన చూపించమని ఇంతవరకు. బేసిక్గా డాక్టర్ అనగానే సున్నిత మనస్తత్వం ఉంటుంది, ప్రాణాలు పోసే వ్యక్తి డాక్టర్ అంటారు, కానీ ప్రాణాలు తీసే ఫ్యాక్షనిస్ట్తో కంపేర్ చేసినప్పుడు బాధపడ్డారు? ఇప్పుడు చాలా బాధపడ్డాం, ఎందుకంటే డాక్టర్ సున్నిత మనస్తత్వం ఉంటుంది కాబట్టి ప్రజలకి నష్టం, ప్రజలు బాధితులు అయిపోతున్నారు, ప్రజలపైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు రియాక్షన్ సున్నితత్వానికి కారణం, లేకపోతే నేను రియాక్ట్ కావాల్సి, ఎవరెట్టపోతే నాకేమనుకుంటే జరగదు. ఇది అలాంటి వాతావరణం ఈరోజు పార్టీ బతకడానికి కానీ లేకపోతే పార్టీ ద్వారా సేవ చేయడానికి కానీ ఇవ్వడానికి అదే కారణం. మీరు యాక్చువల్గా డాక్టర్ కానీ ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు స్పీకర్గా కూడా పనిచేశారు, అంటే చాలామందికి దక్కని అరుదైన అవకాశం బహుశా మీకు మీ లైఫ్లో దాదాపు 4-5 మంత్రిత్వ శాఖను బాధ్యత వహించడం కానీ స్పీకర్గా 5 ఏళ్ల పాటు పనిచేయడం కానీ వీటన్నిటితో కంపేర్ చేసి మీకు సాటిస్ఫాక్షన్ ఏదండి? డాక్టర్గా సందేహం అన్నట్లుగా డాక్టరు రాజకీయాలతో పోలిస్తే నాకు వైద్య వృత్తి అంటే చాలా ఇష్టం, దాంట్లో కొన్ని వేల మందికి ప్రాణాలు దానం పోసాం, చాలామందికి ఆరోగ్యాన్ని ఇచ్చాం, సో అది ముఖ్యం. సో రాజకీయాల్లోకి వచ్చేసరికి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అన్న ఎన్టీ రామారావు గారి నాకు నమ్మకం, తర్వాత అదే తీరు కొనసాగడం చంద్రబాబు గారికి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం, దేనికంటే చంద్రబాబు అందరినీ సమానంగా చూస్తాడు కానీ అందులోనే ఎత్తుకుతాడు ఎవరైతే సమర్థుడు, ఎవరికైతే మనం ఇవ్వచ్చు, ఎవరిని నమ్మొచ్చు అని చూడటం వల్ల ఈ రెండు కారణాల వల్ల ఇద్దరి దగ్గర మనం సకరంగా పనిచేసే అవకాశం, అదేవిధంగా వాళ్ళ నుంచి సహకారం అందింది. ఈ ఇన్ని మంత్రిత్వ శాఖల్లో నాకు అన్నిటికంటే నచ్చింది, తృప్తి కలిగించింది పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్లోనే పంచాయతీరాజ్ అంటే పొలిటికల్ సంబంధించింది, రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామాల్లో రోడ్లు, డ్వాక్రా గ్రూపులు, మంచినీళ్ళు, శానిటేషను, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు, రోడ్ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా పూర్తి సంతృప్తినటువంటి ఇండివిజువల్ శక్తి సామర్థ్యాలకి పెద్ద సవాల్ ఇవాళ లోకేష్ చేస్తున్నాడు, నిజంగానే సవాల్, బాగా పనిచేస్తున్నాడు. అలాంటి అవకాశాలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఈ గవర్నమెంట్ ఉన్న శాఖలు అన్నింటిలో కూడా బెస్ట్ డిపార్ట్మెంట్. అంటే బేసిక్గా మీరు డాక్టర్ కావటం వల్ల మీ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా టాయిలెట్లు అంటే పరిశుభ్రత మీద, స్వచ్ఛ భారత్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు, దాదాపు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వేలాది టాయిలెట్ల నిర్మాణం బహుశా మీ కాన్స్టిట్యూన్సీలోనే ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా వచ్చినట్టుంది. అంటే డాక్టర్ కావటం వల్ల దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టారా? అంటే ఒక డాక్టర్గా కొంత నిజం, రెండోది ఏంటంటే 2 అక్టోబర్ 2014లో మోడీ ఒక పిలిపించాడు స్వచ్ఛ భారత్, చంద్రబాబు గారు ఒక కాల్ ఇచ్చాడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నేను అంతకుముందు సెప్టెంబర్
8వ తారీఖున దీనికి రూపకల్పన చేసుకున్నాం. ఎందుకంటే స్పీకర్ అనగానే మనకి కొంత వెసులుబాటు టైం ఉంటుంది. సో ఇది కన్స్ట్రక్టివ్గా ఎలా ఉపయోగించాలి ప్రజల కోసం అనుకున్నప్పుడు ప్రధానమైన సమస్య, ఊళ్ళలోకి వెళ్తున్నాం అనుకోండి, ఉదయం పూట సాయంత్రం పూట దుర్భరమైన దృశ్యాలు, భరించలేని దృశ్యాలు కనపడుతూ ఉంటాయి ఏ ఊరికి వెళ్ళినా కూడా. సో దీని నుంచి జనాన్ని బయటకు తీసుకురావాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఒక ఆలోచన చేసినప్పుడు ఈ కార్యక్రమానికి రూపుదిద్దడం జరిగింది. దానికి బ్రహ్మాండంగా చంద్రబాబు గారు గోహెడ్ అన్నింటిలో కోఆపరేట్ చేస్తానని చెప్పారు. ఆ విధంగా సత్తనపల్లి నరసరావుపేటలో 45,000 టాయిలెట్స్ కట్టాము. 45,000 టాయిలెట్స్. ఎమ్మెల్యేగా సత్తనపల్లి నుంచి గెలిచిన కోడెల శివప్రసాద్ డాక్టర్ గారు, ఆ కాన్స్టిట్యూన్సీకి ఆ ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అని అడిగితే, ఏమి చేయలేదు అని అడగవచ్చు. అన్నీ చేసాం. ప్రజలు ఏం కావాలో అడిగి వాళ్ళనే అడగల. చేసిన పనులన్నీ కూడా కొన్ని వాళ్ళు అడిగినాయి, ఎక్కువ నేను అనుకుని చేసినాయి. ఎందుకంటే సత్తనపల్లి నియోజకవర్గం ఒకప్పుడు ఒక ఇటీవల దాకా బ్యాక్వర్డ్ నియోజకవర్గంగా అనుకుంటారు. ఎక్కువ అభివృద్ధి జరగలేదు, అంతా వ్యవసాయదారులు, లో మిడిల్ క్లాస్ పీపుల్. అందుకని చేయడానికి చాలా అవకాశం వచ్చింది. చాలా కార్యక్రమాలు మనం ఇన్నోవేటివ్గా చేసి చెప్పినప్పుడు ప్రజలు సంతోషంగా భాగస్వాములు అయ్యారు. కాబట్టి దాదాపు 1,100-1,200 కోట్ల రూపాయల పనులు టౌన్ కానీ నియోజకవర్గం కానీ జరిగినాయి. అది ఇన్నోవేటివ్గా జరిగినాయి. గ్రామాలు సిమెంట్ రోడ్లు తప్పగా మట్టి రోడ్లు లేవు ఇవాళ గ్రామాల్లో. అండ్ మీరు ఇందాక నుంచి కూడా ప్రస్తావిస్తున్నారు, మొదటి నుంచి నేను స్పీకర్తో ఉండటంతో పాటు 2 నియోజకవర్గాలకు పనిచేయాల్సి ఉంటుంది, నరసరావుపేట, సత్తెనపల్లి అంటూ ఉన్నారు. బేసిక్గా మీరు సత్తెనపల్లి ఎమ్మెల్యే, నరసరావుపేటను పదే పదే ప్రస్తావిస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, పార్టిసిపేట్ చేయమన్నారు. ఆయన కూడా ఎవరుతున్నారు అంటే ప్రభుత్వంలో పలుకుబడి ఉంది కాబట్టి, స్పీకర్గా టైం ఉంది కాబట్టి, అక్కడ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను కాబట్టి. ఎందుకంటే సామాన్య కుటుంబం, మారుమూల పల్లెటూరు, చదువుకొని వచ్చితే ప్రాక్టీషనర్గా ఆదరించారు, తర్వాత అవకాశం వస్తే ఎమ్మెల్యే చేశారు, 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి పదవి ఇచ్చారు, పదవి ప్రజలందరూ నమ్మారు. సో వాళ్ళ రుణం జీవితాంతం పనిచేసినా తీర్చుకోలేను. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రధానమైన కామెంట్ ఏంటంటే, మీరు మీ అబ్బాయి వాళ్ళని అసలు పనిచేయనివ్వటం లేదు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ అక్కడ అనధికార ఎమ్మెల్యేగా మీరే చేస్తూ ఉన్నారు. అశోక్ గారు, ఎక్కువ చర్చ అనవసరం. నేను ఆ ప్రజలకు బాకీ ఉన్నాను, ప్రభుత్వ పరంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, పార్టీని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసి పనిచేస్తాను. నేను వాళ్ళ ఇంటికి పోయి పిలిచాను చాలాసార్లు, ఒకసారి ఇంటికి పోయి ఆఫీసర్లను పంపించాను. ఎస్ ఎస్ ఆఫీసర్లు పంపించాను, రమ్మని కోరాను. ఎందుకంటే స్టేజ్ మీద కూర్చుంటే ఆ కార్యక్రమం నేనే చేయించినట్టు అతను అనిపించుకోవచ్చు, కాబట్టి అది ఉపయోగించుకోవడం లేదని వారిష్టం. కానీ నరసరావుపేట ప్రజలకి నేనున్న బాకీ జన్మలో తీరేది కాదు. ఐ రిమెంబర్ దాట్. 1983 నుంచి 2004 వరకు నరసరావుపేట నుంచి 5 సార్లు ఓటమి అనేది లేకుండా గెలిచిన కోడెల శివప్రసాదు, ఆ తర్వాత వరుసగా 2 సార్లు ఓడిపోవటం, అలాంటి కాన్స్టిట్యూన్సీని, మీ తల్లి లాంటి కాన్స్టిట్యూన్సీని, మీరు రుణపడి ఉన్న కాన్స్టిట్యూన్సీని వదిలిపెట్టి పక్క సత్తెనపల్లికి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే మీకు రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీ జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి భాగాలు తీసుకొని సత్తెనపల్లిలో కలిపారు. ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం ఆ రోజుల్లో. సో నేను పుట్టింది ఇప్పుడు, నేను నరసరావుపేటలో ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో, మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీ వదిలిపెట్టల, ఎందుకంటే మై బర్త్ ప్లేస్. సో దానికి కూడా నేను రుణపడి ఉన్నాను. కాబట్టి విత్ ది కన్సెంట్ ఆఫ్ ది లోకల్ ఎమ్మెల్యేస్ అప్పుడు కూడా డెవలప్మెంట్ చేశాను సత్తెనపల్లి, ఆ రోజుల్లో కూడా, ఇప్పుడు నరసరావుపేట చేస్తున్నాను. కాబట్టి నేను ప్రజలకి పట్ల బాధ్యత, ప్రజలకి నేను పల్లెటూళ్ళు చాలా బాధలు పడ్డామండి. మేము నీళ్లు లేవు, రోడ్లు లేవు, కరెంట్ లేదు, బడి లేదు, బస్సు లేదు, ఏమీ లేకుండా వైద్యం లేదు, అన్నీ బాధలు పడ్డాం. సో మినిస్టర్గానో లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా పలుకుబడి ఉన్నట్టు నాకు అవకాశం వచ్చినప్పుడు సహాయం చేసి సేవ చేద్దామనే కోరిక తప్పు కాదు. అయితే ఇంకొకళ్ళు హర్ట్ చేయడం కానీ ఇంకొకళ్ళు డామినేట్ చేయడం కానీ చేయలేదు నేను. వాళ్ళ కన్సెంట్తో చేయాలా దాన్ని, దట్ ఐ డిడ్. ఇప్పటికీ మీ పేరు చాలామంది మొబైల్లో నేను గమనించింది, పల్నాటి పుణ్యాలు సేవ చేసుకుంటారు, ఎందుకంటే అట్లా అంటే నేను 83లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పాలిటిక్స్, దౌర్జన్యమైన పాలిటిక్స్. ఇవాళ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రతి అడుగుకి కూడా చేరిన సందర్భం కాదు, కానీ ఆ రోజులు తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ, ఒక నియంతృత్వ వ్యవస్థ సామాన్యుని అనగదొక్కింది. ఎదురు తిరిగివాడిని తొక్కుపడేశారు, కేసులు పెట్టడం, ఇంక్లూడింగ్ మర్డర్స్, ఇంక్లూడింగ్ దౌర్జన్యాలు, ఫ్యాక్షన్స్, రైటింగ్స్. ఆ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చాను నేను. కాబట్టి ఇనీషియల్గా ఒక 6-7 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాను, బాధలు పెట్టారు.
వేధించారు. అధికారం వచ్చిన తర్వాత కూడా 6 ఏళ్ళు ఇబ్బందులు పడ్డాను. అప్పుడు పెట్టిన కేసులు ఎట్లాంటివన్నీ కూడా. కానీ ఒకటైతే నేను దృఢంగా అనుకున్నది ఏంటంటే, ఈ ఫ్యూడల్ వ్యవస్థ పోవాలా, ఈ కరప్షన్ పోవాలా, ఈ దౌర్జన్యాలు పోవాలా, ఈ పొలిటికల్ ఫ్యాక్షన్స్ పోవాలా. అంటే అలాంటి పల్నాటి పులి ఇంట్లోనే బాంబులు వేయటం కూడా కొంత మీ సర్వీస్ ఇబ్బంది, చాలా ఇబ్బంది మీ చరిత్రలో. అదొక బ్యాడ్ కదా, బ్యాడ్ అంటే బ్యాడ్ అనేది ఇన్సిడెంట్స్ బ్యాడ్. నాకేం తెలియదు, పూర్తిగా తెలియదు. ఎక్కడో నేను ప్రచారం చేసి వస్తున్నప్పుడు ఎవరో తీసుకొచ్చి పెట్టారు, తీసుకుపోయే క్రమంలో జరిగినాయి అని చెప్పి వచ్చేసి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధ పరిస్థితి, బట్ స్టిల్ అనవాయిడబుల్ అయింది అప్పుడు. వన్ సీరియస్గా వచ్చేసి యాక్చువల్లీ ఇప్పుడు అంటున్నది ఏంటంటే, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధానమైన విమర్శ అది. నరసరావుపేట కానీ సత్తెనపల్లిలో కానీ ఎవరు వ్యాపారం చేయాలన్నా, ఏ కాంట్రాక్టర్ రోడ్డు వేయాలన్నా, ఆఖరికి శవాన్ని తగలబెట్టాలన్నా కూడా కోడెల ట్యాక్స్ కట్టాలి. కోడెల శివప్రసాద్ గారికి తెలియపో ఉండొచ్చు కానీ వాళ్ళ అబ్బాయి కోడెల శివరాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర పీక్కు తింటున్నారు అనేది పదే పదే ఎమ్మెల్యేల నుంచి నోటి నుంచి వస్తున్న. నేను 35 సంవత్సరాల రాజకీయాల్లోకి వచ్చే అశోక్, ఏ రోజు కూడా ఒక ఫైల్ క్లియర్ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా ఫేవర్ తీసుకొచ్చేసే సందర్భం ఇంతవరకు లేదు. నాలాగే నా కుటుంబం కూడా నిక్కచ్చిగా, అయితే నాకంటే తెలుగులవాడు బాగా పనిచేస్తాడు, గ్రౌండ్ గ్రాస్ రూట్లో నా బాధ్యతలు పనిచేస్తున్నాడు, అందుకని ముందుగానే కొట్టేయాలని ఆరోపణ చేసి తత్వం తప్పితే లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కోడెల ట్యాక్స్ అన్నాడు, ఈ రాష్ట్రంలో ఈ ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళాడు, ఏ నియోజకవర్గకి వెళితే ఆ ఎమ్మెల్యే పైన తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన ఇలాంటి ఆరోపణలు చేయనటువంటి కాన్స్టిట్యూన్స్ ఎక్కడ ఉందా? రమ్మని జగన్మోహన్ రెడ్డి నా దగ్గర కూర్చున్నా రమ్మనండి, డిస్కస్ చేస్తాను, డెవలప్మెంట్ మీద డిస్కస్ చేస్తాను, ఆరోపణల మీద డిస్కస్ చేస్తాను, ఆయన చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో డిస్కస్ చేస్తాను. ప్రిపేర్ అయితే రమ్మని నా దగ్గరికి, లేదా నేను వస్తాను, లెట్ మీ ప్రిపేర్. అండ్ మీ అబ్బాయి కోడెల శివరాముని చాలా సందర్భాల్లో వచ్చిన ఒక ఆరోపణ, ఆంధ్ర నయీం అని కూడా పిలిచారు, భూ కబ్జాలు, ఆఖరికి ఇవన్నీ అన్నారు. ఇలాంటి ఆరోపణలు లేకుండా రాజకీయ నాయకులు తక్కువ మంది ఉన్నారు. నేను అంటున్నాను ఒక్కటి నిరూపించమని, వన్ నేను ఎలా ఉన్నానో నా పిల్లలు అలాగే ఉండాలి, అలాగే ఉంటారు, అలా ఉంటేనే రాజకీయాలకు వస్తారు, లేదా రారు. ఇలా ఉన్నా కూడా వస్తారు రాదని పార్టీ డిసైడ్ చేస్తుంది. బేస్లెస్ ఎలిగేషన్ తోటి డిమోరలైజ్ చేయలేరు అసలు. సో ఇప్పుడు కూడా ఒకవేళ అవతల వాళ్ళు చూపిస్తుంటే 4 వేళ్ళు మలికలు చూపిస్తూ ఉంటాయి. 4 వేళ్ళకి సమాధానం చెప్పలేని వాడు ఒకవేళ అవతల చూపించకూడదు. ఐఎమ్ వెరీ కాన్షియస్, నా పొలిటికల్గా నా బాధ్యత అని తెలుసు, స్పీకర్గా నా బాధ్యత అని తెలుసు, ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని తెలుసు. ఐ విల్ నెవర్ డూ ఎనీ యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ కరప్షన్ కానీ, అవసరం లేదు నాకు. అండ్ ఇన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శివరాముని రాజకీయాల నుంచి పక్కన పెట్టాలని ఎప్పుడన్నా అనిపించిందా? అసలు రాజకీయాల్లో నా పని, నేను చెప్పిన పని తను చేస్తున్నాడు, కానీ నేను చెప్పిన పని తను చేస్తున్నాడు. నాకు స్పీకర్గా కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి, ఆ పని తను చేస్తుంటాడు. ఓ జెండా ఎగరేయాలి, ఓ విగ్రహం పెట్టించాలి, లేకపోతే పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్ సెటిల్ చేయాలి, అటువంటికి వెళ్తుంటాడు మన పార్టీ తరఫు. అంతకు తప్పితే అందుకని పాలిటిక్ నేను ఇవాళ రాష్ట్రంలో చాలామంది నాకో సీటు, మా కొడుకో సీటు, నాకో సీటు, మా తమ్ముడికో సీటు అనుకునే సందర్భంలో మా కొడుకు నేను సీటు అడగను, అడగలేదు. 2019 ఎన్నికల్లో సభ పోటీ చేయరా? నో, పోటీ చేయరు, మళ్ళీ మీరే పోటీ చేస్తారు. నేనే పోటీ చేస్తాను, ఎస్. ఇప్పుడు ఇలాంటి నాకు ఆలోచన ఉంటే తీరు వేరుగా ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ కాన్షియస్, ఎందుకంటే పార్టీల్లో అయితే మా పిల్లలుగా ఒక మంచి అవకాశం వస్తుంది సర్వీస్ చేసుకోవడానికి, సమర్థత నిరూపించుకోవడానికి. వస్తే నా తర్వాత, నా రిటైర్మెంట్ తర్వాత వస్తే వస్తారు, నేను ఉండగా రారు. మా ఫ్యామిలీ ఒక్కడే ఉంటాను నేను. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ చేరటాన్ని మీరు ఎలా చూస్తారు? ఈజ్ వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్స్, జరుగుతున్న మార్పులు చేర్పులు అది ఒకటి. ఎందుకంటే కొంతమంది తెలుగుదేశం నుంచి వెళ్తుంటారు, కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది బలమైన వాళ్ళు వస్తుంటారు, కొంతమంది బలమైన వెళ్తుంటారు. ఇది రాజకీయ ఎత్తుగడల్లో బహుశా ఆయన చెప్పే మాటలను కనుక చూస్తే నేను రాధ మాట్లాడించు, ఎందుకంటే ఎక్కువ పాలిటిక్స్ మాట్లాడు పొలిటికల్. బట్ అలాంటి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు వచ్చేవాళ్ళు చెప్తున్నారు మాకు ఇక్కడ బాధలు ఎక్కువ, ఇక్కడ ఫ్రీడమ్ లేదు, నియంతృత్వ ధోరణి ఉన్నాయి అని, ఒక సింగిల్ మ్యాన్ షో అని చెప్తున్నారు. చివరిగా ఒక ప్రశ్న, బేసిక్గా రాజకీయాలు వద్దంటున్నారు, అయినా కూడా మిమ్మల్ని స్పీకర్ అయినా కూడా మిమ్మల్ని రాజకీయ విషయాలు ఎక్కువగా అడిగాను. చివరిగా ఒక ప్రశ్న, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారం చేపట్టే అవకాశం ఉందంటారా? 1000%, 1000%. దేనికంటే నేను ఇందాక చెప్పాను, ఒక విజన్ లేకపోతే ఒక హార్డ్ వర్క్ లేకపోతే ఒక డెమోక్రాట్,
ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం. విడిపోయిన రాష్ట్రంలో కేర్ ఆఫ్ అడ్రస్ లేని కొత్త రాష్ట్రంలో 4.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ప్రయాణం ఇవాళ మనకి ఒడ్డు కనపడుతుంది. ఎక్కడో చోట మనం ఎస్ వీఆర్ ఆల్సో కాన్ఫిడెంట్, వీఆర్ ఆల్సో డెవలపింగ్ అనేది మనకి సంక్షేమం అభివృద్ధి నడుస్తుంది. సో ప్రజల్లో ఏమిటి చేసే పనికి గుర్తింపు, అది ఇస్తున్నటువంటి ఫలితాలు అనుభవించే ఒక బాధ్యత వాడికి. ఇలాంటి వాడు లేకపోతే అర్ధాంతరంగా ఉన్నటువంటి రాజధాని కానీ, పోలవరం కానీ, లేకపోతే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ మళ్ళీ 15 సంవత్సరాలు నిలిగిపోతాం అనేది ప్రజల్లో ఉంది, ఇది వాస్తవం. కాబట్టి అలాంటి లీడర్ని వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని నేను అనుకోను. ప్రజల కోసం ఎన్నుకోవాలి, పార్టీ కోసం ఎన్నుకోవాలి, రాష్ట్రం కోసం ఎన్నుకోవాలి. దిస్ ఈజ్ ఇది జరగబోతుంది. దీంట్లో నాకు రెండో ఒపీనియన్ లేదు. జగన్మోహన్ రెడ్డి నేనే సీఎం అంటూ ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కేఏ పాల్ కూడా అంటున్నాడు నేనే సీఎం అని. కేఏ పాల్ కూడా నేను సీఎం అని అంటున్నాడు. సో అది డెమోక్రసీలో వాళ్ళ వాళ్ళ కోరికలు ఉంటాయి, నెరవేర్చుకునే పద్ధతులు ఉండాలి. నెరవేర్చడానికి కృషి కావాలా, సహనం కావాలా, అకామిడేషన్ కావాలా, కమిట్మెంట్ కావాలా. ఒక పెద్ద నేర చరిత్ర, పెద్ద నేర చరిత్ర పెట్టుకొని ప్రజల సేవ చేస్తామంటే ప్రజలు తెలియదుకోవడానికి ఒప్పకండి. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ఇది కోడెలతో ఫేస్ టు ఫేస్, మరో ముఖ్యమైన ప్రజాప్రతినిధితో మరో ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుగుతాం.